జీఎస్టీ సినిమా మహిళల్ని కించపరిచిన కేసులో రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? శుక్రవారం సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యే వర్మకు అరెస్టు తప్పదా? 2 రోజుల్లో పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వర్మను అరెస్టు చేయాల్సిందేనంటూ విశాఖలో మహిళా సంఘాలు దీక్షకు దిగాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలంటూ విశాఖలో మహిళా సంఘాలు కదం తొక్కాయి. ఆయనను అరెస్ట్ చేయాల్సిందేనంటూ 48 గంటల దీక్షకు దిగాయి. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన వర్మపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై మహిళా సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వర్మను అరెస్ట్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము అడుగుతుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడతారా లేదా? కాపాడదలుచుకుంటే వెంటనే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలి. లేదో నేను రామ్ గోపాల్ వర్మ వైపే ఉన్నాను అంటే మా ఉద్యమం కొనసాగుతుంది. ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఇండీసెంట్గా ఉండటమే నాగరికత అని విశృంఖల లైంగికత స్వేచ్ఛ అని చెప్పి ఏదైతే తప్పుదారి పట్టించే విధంగా సమాజంలో విలువలను దిగజార్చే విధంగా నైతికను దిగజార్చే విధంగా చేస్తున్నాడో ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేసే వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. దీక్ష తర్వాత కూడా ఆయన అరెస్ట్ చేసే వరకు ఇలాంటి వాటిని ఆపే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడుతున్న వర్మను అడవికి పంపించాలన్నారు. ఇప్పటికే మహిళల పట్ల అత్యాచార దాడులు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏవైతే రామ్ గోపాల్ వర్మ మహిళా నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారో సుమోటోగా కేసు నమోదు చేయవలసింది పోయి కంప్లైంట్ ఇచ్చినా సరే దాని మీద ఏ రకమైనటువంటి విచారణ చేయకపోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు సమాజంలో బతుకుతున్న రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా విలువలు నియమాలు పాటిస్తేనే సమాజంలో బతికే హక్కు ఉంది, లేకపోతే అతను అడవికి పంపించండి. వర్మపై కేసు నమోదు చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి లేని అభ్యంతరాలు ఏపీ ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు మహిళా సంఘాలు. స్త్రీ శరీరాన్ని సరుకు చేసి అమ్ముకోవచ్చు, అది సరికే అని ప్రకటించడాన్ని ఈ ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయా? అది ఒప్పుకుంటున్నాయని అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో ఒప్పుకోవట్లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఒప్పుకుంటున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇది మణికి దేవికి సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదు. స్త్రీ శరీరాన్ని సరుగు చేయటం, పోర్నని ప్రమోట్ చేయటం ఇది వ్యక్తిగతమైన కించపరచడం కాదు, మొత్తం మహిళా లోకాన్ని కించపరచడం. ఇట్లా మహిళా లోకాన్ని కించపరిచి సెలబ్రిటీస్ పేరు మీద మేము ఏం మాట్లాడినా చెల్లుతుందనే వాళ్ళని ఈ సమాజం సహిస్తుందా అనేది మా ప్రశ్న. జీఎస్టీ మూవీకి సంబంధించి ఆధారాలతో సహా శుక్రవారం హాజరు కావాలని వర్మకు సిసిఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే వర్మ ఆధారాలతో వెళ్తాడా, వాటితో పోలీసులు సంతృప్తి చెందుతారా, ఆ తరువాత స్టెప్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటు విశాఖలో మహిళా సంఘాలు మాత్రం వర్మను అరెస్టు చేసేదాకా ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్తున్నారు.